అందరికీ నమస్కారం అండి ఈరోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాలో రైతు భరోసా కార్యక్రమానికి బటన్ నొక్కే కార్యక్రమంలో ఏదేదో మాట్లాడటానికి ప్రయత్నించిన మాటల్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అతాకుతలం చేయటం కాకుండా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేవుని దయ వల్ల నేను మీకు న్యాయం చేస్తున్నాను నేను అన్ని హామీల్ని కూడా నిలబెట్టుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కాదు ఆయన యొక్క మేనిఫెస్టోని మొన్న మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో గురించి ఆయన మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే ఒక విజనరీ గురించి ఒక ప్రిజనరీ మాట్లాడితే ఎట్లా ఉంటుందో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కాపీ మ్యాస్టర్ అని చెప్పి చెబుతా ఉన్నాడు లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కలిసి కర్ణాటకలో మేనిఫెస్టో పుట్టిందంట నువ్వు ఎప్పుడు పుట్టావో నాకైతే తెలీదు కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక విజన్ కలిగిన నాయకుడిగా రెండు వేల ఇరవైకి ఈ రాష్ట్రం ఈ రకంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి ఒక విజనరీగా ఆ రోజున టూ థౌజండ్ ట్వంటీ విజన్ అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్ని మీరు మీ మంత్రివర్గ వర్యులు అదేవిధంగా నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఒక్కసారి చదివితే ఎవరు కాపీ మాస్టర్సా ఎవరు అనేది మీకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే అవగాహన లేని అటువంటి ముఖ్యమంత్రిగా అసమర్థ పాలనని కొనసాగిస్తున్నట్టు ముఖ్యమంత్రిగా ఈ నాలుగేళ్లలో నువ్వు సాధించింది ఏదైనా ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే మూడు లక్షల సంపదని నాశనం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు దాదాపు ముప్పై రెండు వేల ఎకరాలని నీకు దారాదత్తం చేస్తే ఆ యొక్క సంపదని ఆ సంపద ద్వారా సంపదని సృష్టించాల్సింది పోయి ఇచ్చిన సంపదని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మూడు ముక్కలు ఆడటానికి ప్రయత్నించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించిన అటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పైగా ఇది ఒక క్లాస్ వార్ అని చెప్పి పేదవాడికి పెత్తందారుల మధ్య అని చెప్పి చెప్పడానికి ప్రయత్నించినటువంటి నీవు ఏ రకమైన మాటలు మాట్లాడటానికైనా తగుదు అని చెప్పి అనిపిస్తా ఉంది నీ యొక్క మాటల ద్వారా ఏమిటి ఏ పేదవాడికి నువ్వు న్యాయం చేసావు ఈ రాష్ట్రంలో అంటే రెండు కోట్ల ఇరవై మూడు లక్షల మందికి నువ్వు సహాయం చేశావని చెప్పే పథకాల్లో ఏ రకమైన న్యాయం ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాజు పేద సినిమా చూపించడం తప్పితే వాళ్ళ యొక్క పేదరికాన్ని పోగొట్టడానికి కానీ వాళ్ళ యొక్క జీవన విధానం మారటానికి కానీ వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి గాని ఏ రకంగా అయినా సరే ఏ పేదవాడైనా సరే నీ ద్వారా ఉన్నతుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేదవాడిని పేదవాడిగా ఉంచుతూ నీ యొక్క కాలి కింద చెప్పులాగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నా తప్పితే అర్ధకాలని తీర్చడానికి ఏదైనా ప్రయత్నిస్తున్నావు తప్పితే నువ్వు ఎక్కడా కూడా పేదవాడి యొక్క జీవన విధానాన్ని మార్చడానికి నీ యొక్క డీబీటీ ప్రోగ్రామ్ మాత్రం సహాయపడలేదనేది నేనైతే ప్రత్యక్షంగా చెప్పదలుచుకున్నా ఎందుకంటే నేను అడుగుతా ఉన్నా ఏ పేదవాడు చదువుకోవడానికి కానీ లేకపోతే పైకి వెళ్ళటానికి కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ లేకపోతే ఆ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి కానీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విధంలో కానీ ఏ రకంగా మౌలికమైన సదుపాయాల్ని కలగజేసే దాంట్లో నీ యొక్క ప్రభుత్వం కానీ నీ యొక్క పాలన కానీ ఏం చేసిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇవాళ కరోనాలో చనిపోయిన వారి యొక్క సంఖ్య జలపడానికి లేకపోతే కరోనాలో చనిపోయిన వారికి ఏదైతే నువ్వు ప్రకటించావో సహాయం చేస్తానని ఆర్థిక సహాయం దాన్ని కూడా లేనటువంటి అధమ ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమిటి నీవు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించేది ఏ రకమైన విమర్శ నువ్వు కానీ నీ మంత్రులు కానీ ఏం తెలుసు అని చెప్పి ఏం అవగాహన అని చెప్పి ఏ రకమైన పాలన మీద సమర్థత ఉందని చెప్పి ఇవాళ నీ పాలనలో సమర్థి ఎందుకు ఉద్యోగాలు నిరసన తెలుపుతా ఉన్నారు ఎందుకు ఉద్యోగాలకు జీతపత్యాలు ఇవ్వలేకపోతున్నా ఉన్నావు ఎందుకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కంటే నీ యొక్క ఆర్థిక విధానం ఎందుకు తగ్గిపోయింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ రాబడి ఎందుకు తగ్గిపోయింది దేనికి తగ్గిపోయింది నువ్వు సంపదని సృష్టించలేకపోయావు కాబట్టి నీ యొక్క రాబడి తగ్గిందని చెప్పి ఇక్కడ ఆంతర్యం అవుతుందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉంది ఇదా పాలనకి అర్థం ఇదేనా నువ్వు చేసే సహాయం ఈనాడు ఈ సమాజాన్ని ఏ రకంగా కూకటి వేలతో పెకలించాలని చూస్తూ దీపావళి గానే ఇల్లు చక్కబడేలాగా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇసుక దందా మైనింగ్ దంద భూకబ్జాల దందా ఏ రకంగా శాంతి పద్ధతులు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరికి న్యాయం చేశామని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఈయన యొక్క విశ్వసనీయత గురించి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు చనిపోయిన విషయంలో నువ్వు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నావు అంటే సిగ్గుచేటుగా ఉందాయా నీ బాబాయ్ ఎట్లా చనిపోయాడో ఇంతవరకు నువ్వు మాట్లాడినటువంటి వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ చెల్లెలు ఎక్కడ ఉంది మీ తల్లిగారు ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు నీ నుంచి దూరంగా వెళ్ళారని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనికి ఎక్కడైనా నువ్వు మాట్లాడేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నీ కుటుంబం నిన్ను వీడి ఎందుకు వెళ్ళిపోతుందో నువ్వు చెప్పలేనటువంటి పరిస్థితి నీ మంత్రివర్గం చెప్పలేనటువంటి పరిస్థితి నీ నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఇవాళ నీ యొక్క కార్యక్రమం అంతా కూడా ఈరోజు రోజున ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా ఇవాళ అంతేకాకుండా మీరు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడతారా రైతుల గురించి మాట్లాడతారా లేకపోతే ఉద్యోగస్తుల గురించి మాట్లాడతారా నేను అడుతూ ఉన్నా ఈ యొక్క రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకని మీ యొక్క రౌడీజం వల్ల ఎంతమంది అమానుషంగా చంపబడ్డారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంతమంది అత్యాచారాలకు గురవుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను చెప్పేది కాదు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఈ రోజున స్టాటిస్టిక్స్ ద్వారా ఈ రాష్ట్రం ఏ రకమైన ప్రమాణాలతో కూడి ఉందని చెప్పి నేను వాళ్ళు ప్రకటించారు ఈ భారతదేశంలో చెప్పి నేను అడుగుతా ఉన్నా భారతదేశంలోనే కాదు మన యొక్క జాతి యొక్క గౌరవం తలవంచుకునే పరిస్థితుల్లో ఈనాడు ఏదైతే అమెరికా విదేశాంగ శాఖ భారతదేశంలో మానవ హక్కుల గురించి మాట్లాడుతూ మన రాష్ట్రంలో మానవ హక్కులు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా దిగజారిపోతా ఉన్నాయని చెప్పి ఏ రకంగా ప్రతినిత్యం కూడా ఈ రోజున పత్రికల మీద దాడి చేస్తా ఉన్నారు అదేవిధంగా జర్నలిజం మీద దాడి చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వారికి జరిగిన నష్టం ఈ ప్రభుత్వం వల్ల వారు చెప్పడానికి ప్రయత్నిస్తే సోషల్ మీడియాలో వాళ్ళని మీరు ఏ రకంగా చిత్రహింసలు పెడుతున్నారో ఈ నాలుగు సంవత్సరాల్లో ఉన్న పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అక్కడితోనే కాదు ప్రతిపక్షాల గొంతు నక్కడానికి మీరు చేసిన అరాచకాలు ఇవాళ ప్రజలకు గుర్తున్నాయని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటారా ఏదో ఇరుకు సందుల్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ ఇరుకు సందుల్లో పెట్టి చాలా గొప్పగా వచ్చారని చెప్పి గతంలో మీరు చేసిన పనులు మీకు తెలుసు కాబట్టి ఆ భుజాలు తడుకునే బుద్ధులు ఎక్కడ పోతాయని చెప్పి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా మేము చేయాల్సిన అవసరంలా మేము దర్జాగా జనం మధ్యలోకి వెళ్తా ఉన్నాం మా యువనాయకుడు యువకాలం ద్వారా ప్రజాబలాన్ని నిరూపించుకుంటా ఉన్నాడు కానీ మీరెక్కడికి వెళ్తా ఉన్నారయ్యా పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు పరదాల మాటున మీరు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు దొంగలలాగా వెళ్తా ఉన్నారు ప్రజల దగ్గరికి ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అని భయపడతా ఉన్నారు మేము ఎప్పుడు కూడా జనంలోనే ఉన్నాం మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు నాలుగు గోళ్ల మధ్యలో కాదు రాజకీయం నలుగురు మధ్యలో రాజకీయం అని చెప్పి ఏదైతే ఆనాడు ఆయన చెప్పాడో ఆ రకంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జనం మధ్యలో అధికారం ఉన్నా లేకపోయినా మా నాయకుడు ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉన్నాడని చెప్ప చెప్పడానికి వెనకాటలేదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా ఇవాళ మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమం మీద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సంక్షేమం అనే పదానికి ఎవరైనా నిర్వచనం చెప్పాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అది చెప్పగలదు అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నటువంటి అంశం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకంటే కూడు గుడ్డ నీడ కల్పించాలని చెప్పి ఆ రకమైన విధానంతో తెలుగుదేశం పార్టీ ఆరోపించిన దగ్గర నుంచి కూడా ఈనాడు పేదవాడి యొక్క ఆకలిని పేదవాడి యొక్క బెత్తడి పొట్టకి గుప్పెడను పెట్టే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్కి ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని తీసేసినటువంటి నాయకత్వం నీదైతే నువ్వు పేదవాడి గురించి మాట్లాడతావేంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రన్ భీమా చనిపోతే ఎవరు మోచేతి నీళ్లు తాక్కుండా కూడా ఈనాడు స్వయంగా రెండు లక్షల రూపాయలు రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఈనాడు ఆనాడు ప్రభుత్వం చేస్తే పేదవాడికి సహాయం ఈనాడు నువ్వు ఆ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతావు మానవుల గురించి మాట్లాడుతావు ప్రజల యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుతావు ప్రజల యొక్క సంక్షోభం సంక్షేమం గురించి మాట్లాడుతావు సంక్షోభంలో ముంచినటువంటి నువ్వు సంక్షేమం గురించి మాట్లాడే అవకాశమే లేదు అని చెప్పి నా భావన అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా మీరు ప్రతి నిత్యం కూడా ఎవరిని బాధపడతా ఉన్నారు పేదవాడిని బాధపడతా ఉన్నారు విద్యార్థులని విదేశీ విద్య తీసి విదేశీ విద్యా విధానాన్ని కొందరికే పరిమిచ్చేసి చేసి గతంలో నాలుగు వేల ఐదు వందల మంది విద్యార్థులు విదేశీ విద్యకి వెళ్తే ఈ నాలుగు సంవత్సరాల్లో కేవలం రెండు వందల పదహారు మంది విద్యకు నోచుకుంటే విదేశానికి వెళ్ళి ఆ రెండు వందల పదహారులో నేను అడుగుతా ఉన్నా గతంలో కూడా చాలా సార్లు అడిగా శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయ రెండు వందల పదహారు మందిలో ఎంతమంది బీసీలు ఎస్సీలు ఉన్నారు నేను సవాల్ విసురుతా ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే అంబేద్కర్ పేరుని మార్చావో ఎప్పుడైతే నీ పేరు పెట్టుకున్నావో ఏదైతే చదువు రాని వాడి పేరు ఎప్పుడైతే ఆ విదేశీ విద్యకు పేరు పెట్టారో అప్పుడే ఆ విదేశీ విద్యను ఏ రకంగా నీరు కారుస్తున్నారో మాకు అర్థమైందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా నీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే నువ్వు ప్రవేశపెట్టావో ఏ రకమైన జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టావు జాబ్ లెస్ క్యాలెండర్ ఎవరికి కూడా ఉద్యోగాలు రాను అటువంటి క్యాలెండర్ ప్రవేశపెట్టి నేను పైగా మీకు డిగ్రీ చదువుకుంటే మాంసం కొట్లో చేపల కొట్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఈ రోజున ఈ రాష్ట్రంలో నువ్వే అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా నువ్వు మాట మడం మరం తప్పినో నువ్వేదో పెద్ద దేవుని దేవుల్లో న్యాయం చేస్తానో మహిళల యొక్క పుస్తలు ఎక్కడా కూడా తగ్గకుండా కాపాడుతానని చెప్పి ఇవాళ కల్తీ మద్యాన్ని అమ్మించే నాయకుడు ఎవరైనా ఉన్నారు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు కల్తీ మద్యాన్ని అమ్మించాల కానీ ఇవాళ కల్తీ మద్యాన్ని స్వయంగా ఈనాడు ప్రభుత్వ దుకాణాల్లో అమ్మిస్తున్నటువంటి నాయకత్వం ఎవరిదయా అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతుల్ని మోసం చేస్తా ఉన్నావు ఉద్యోగస్తుల్ని మోసం చేస్తా ఉన్నావు వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెడతా ఉన్నావు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తా ఉన్నావు ఇవాళ నువ్వు అమూల్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు పక్కన కర్ణాటకలో బ్యాన్ చేసింది ఆ పక్కన తెలంగాణలో బ్యాన్ చేస్తూ ఉంది ఆ పక్కన చెన్నైలో బ్యాన్ చేసింది ఇవాళ ఎందుకు బ్యాన్ చేసింది అంటే లోకల్గా ఉన్నటువంటి పరిశ్రమలు ఏ అయితే పాల ఉత్పత్తి మీద నమ్మకంని బతుకుతున్నటువంటి పరిశ్రమలు నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అమూల్ అనే డైరీని నిషేధిస్తూ ఉంటే నువ్వు తీసుకొచ్చి ఈ రాష్ట్ర రైతాంగం మీద ఈ రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల మీద నెత్తిన రుద్ది ఇక్కడున్న పాల ఉత్పత్తిదారు సంఘాలన్నింటినీ కూడా నాశనం చేయడానికి వెనకాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నువ్వు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదా నీ యొక్క దేవుని దయ ఇక్కడ ఉన్న ఎవరైతే జీవిస్తా ఉన్నారో ఎవరైతే ఈ పాల ఉత్పత్తిదారుల మీద జీవనం కొనసాగిస్తా ఉన్నారో కొన్ని లక్షల మంది రైతాంగానికి నష్టం చేసే పకరికి నువ్వు నాంది పలుకుతా ఇవాళ నువ్వు రైతులకి ఏం న్యాయం చేసావు నీ రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తా ఉన్నాయి రంగుల కేంద్రాలుగా మిగిలినవి తప్పితే ఏ రైతుకైనా సరే న్యాయం జరిగిందా సకాలంలో విత్తనాలు ఇచ్చావా సకాలంలో నీరు ఇచ్చావా సకాలంలో పంటలు కొన్నావా కొన్న పంటలకి ఎప్పుడైనా సరే నిధులు విడుదల చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమిటాయా నీ న్యాయం అని చెప్పి నీ యొక్క ధర్మం ఏమిటాయ అని చెప్పి నీ రాజనీతిదేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి వర్గతత్వాలను రెచ్చగొట్టి వర్గ వైష్యమైన రెచ్చగొట్టి ఆ రకంగా పప్పుం రాజకీయ లబ్ధి పొందాం అని చెప్పి నిరంతరం ప్రయత్నించే నీకు మాకు తేడా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం లౌకికవాదాన్ని కాపాడే విషయంలో కానీ ఈ యొక్క సమన్వయంతో అభివృద్ధి చేసే విషయంలో కానీ చంద్రబాబు నాయుడికి నీకు పోటీ నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని చెప్పి నువ్వు మర్చిపోతున్నావు నువ్వు కానీ నీ మంత్రివర్గం గాని అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా ఏ రకమైన అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నించాడు సంపదను సృష్టించడానికి ప్రయత్నించాడు సంపదను పంచడానికి ప్రయత్నించాడు సంపదను రక్షించడానికి ప్రయత్నించాడు సంపదను దోచుకోవటానికి నువ్వు వచ్చావు సంపదను దోచుకుంటూ దాచుకుంటానికి నువ్వు వచ్చావు సంపదను ఎప్పుడు ఒక్క రోజులోనే సంపాదించాలని చెప్పే ప్రయత్నంలో అత్యధిక దళితుడైనటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు పేరు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకున్నావు ఎలాంటి ఇల్లు కట్టావు కొన్ని వేల మంది నివసించేలాగా ఇల్లు కట్టుకున్నావు తప్పితే ఈనాడు చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు ఇల్లు లేదని నువ్వే చెప్తా ఉన్నావు కదా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు జీవనం కొనసాగిస్తున్నాడు నేను చెప్పాల్సిన అవసరం లేదు నీ మాట ద్వారా నేను నీకు సమాధానం చెప్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి నీవు కాదు కదా నీ యొక్క మంత్రివర్గానికి కాదు కదా నీ పార్టీ మొత్తానికి కూడా సరిపారయ్యా అని చెప్పి చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీలో పనిచేసిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పట్టించుకొని ఆ సమస్యలకి పరిష్కారం చేయడానికి నిరంతరం ప్రయత్నించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కర్ణాటక ఆల్మెట్టి డ్యామ్ పైకి పెరుగుతూ ఉందంటే లేకపోతే మహారాష్ట్రలో ఉన్న ఏదైతే డ్యామ్ ఉందో ఆ డ్యామ్కి వల్ల నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజున ధర్నా చేస్తే నువ్వు ఎక్కడున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పార్లమెంట్లో నీ యొక్క విధానం ఏంటో నువ్వు ఎప్పుడైనా చెప్పావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా స్పెషల్ స్టేటస్ గురించి నువ్వు మాట్లాడుతూ ఏ రకంగా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడావు నాలుగేళ్ళ నుంచి మాట్లాడకుండా తగుదు నమ్మా నిన్నె నేను స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాను నేను పోలవరం గురించి మాట్లాడాను మనకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడాను దాకా ఏం చేసావయ్య నీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర తాకట్టు పెట్టినటువంటి నాయకత్వం నిధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏం జరిగింది ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కేంద్రం యొక్క గ్రాంట్లు కానీ లేతంకోటి కానీ నువ్వు అప్పులు తీసుకొచ్చావు అప్పులు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ అప్పులు ఏమైనా కూడా తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వ్యవహరించినటువంటి తీరు నేను చెప్తా ఉన్నా నువ్వు పంచింది రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్లయితే ఈ రాష్ట్ర బడ్జెట్ ఈ నాలుగు సంవత్సరాల్లో పదమూడు లక్షల కోట్ల రూపాయలైతే మిగతా డబ్బు ఏమైందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేదవాడికి పెత్తందారులకి మధ్య అని చెప్తా ఉన్నావు ఏమిటయ్యా పేదవాడికి పతనదారుల మధ్య ముప్పై లక్షల మందికి ఆనాడు గృహాలు కట్టే నిమిత్తంలో టిట్కో ద్వారా గృహ నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి పథకాన్ని నీరు గార్చి అప్పుడు కట్టిన గృహాలను కూడా ఇప్పటి వరకు పేదవాడికి ఇవ్వకుండా ఇవాళ పేదవాడి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ముప్పై లక్షల గృహాల బదులు నువ్వు ముప్పై లక్షల మందికి నేను ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను చారిత్రాత్మకమైన అంశంగా నువ్వు భావించి ఇవాళ నేను ప్రతి వాడికి ఇల్లు కట్టిస్తాను రూపాయికాయ అని చెప్పి ఇవాళ కనీసం ఇల్లు కట్టించలేనటువంటి పరిస్థితి ఒక్కొక్క ఇల్లు కట్టడానికి పది లక్షలు అవుతా ఉంటే నువ్వు కేంద్రం ఇచ్చిన లక్ష ఎనభై వేలు కాకుండా ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటే ఈనాడు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మేనిఫెస్టో గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కాపీ క్యాట్స్ మేం కాదయ్యా ఇవాళ కాపీ క్యాట్స్ మీరు మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోలో పొందుపరిచింది కోసం ఏ అయితే ఇవాళ భవిష్యత్ గ్యారంటీలు లేకుండా ఆ బీసీలకి నష్టం జరిగేలాగా ఆ బీసీలకి సామాజిక భద్రత లేకుండా ఆ బీసీలకి రాజకీయ అవకాశాలు లేకుండా ఆ బీసీలకి ఏదైతే ఈరోజు నష్టం జరుగుతుందో రాజకీయ రిజర్వేషన్ తగ్గించావో వీటి కాపాడటానికి రక్షణ చట్టంలాగా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పి చెప్పినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనం చేస్తా ఇవాళ మహిళ గురించి నువ్వు మాట్లాడావు ఏ రకంగా మహిళలకి ఇవాళ మద్యపాన్ని నిషేధం చేస్తానని చేయలేకపోయావు నువ్వు ఇవాళ మహిళలకి ఇస్తానంది మూడు వేలు ఇస్తానంటే నలభై ఐదు సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఇవ్వలేకపోయావు అని చెప్పి అదేనా నీ మేనిఫెస్టో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ మేనిఫెస్టో భగవద్గీత కంటే నీ మేనిఫెస్టో బైబిల్ కంటే నీ మేనిఫెస్టో ఖురాన్ కంటే చాలా గొప్పదని చెప్పావు ఏవి నువ్వు ఈ యొక్క ముస్లింలకి న్యాయం చేసావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా బీసీలకు న్యాయం చేసావు ఏ రకంగా ఎస్సీలకు న్యాయం చేసావు ఇరవై ఏడు పథకాలని రద్దు చేసినటువంటి మేనిఫెస్టో నీదైతే మేము దళితుల్ని అన్ని రకాలుగా కాపాడటానికి ప్రయత్నించినటువంటి మేనిఫెస్టో మాది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా లేదంటే బీసీలకి ఇరవై ఏడు కార్పొరేషన్ నుంచి కనీసం ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించకుండా నీ మేనిఫెస్టో అయితే మేము బీసీలకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రత్యేకమైన నిధుల్ని కేటాయించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఈ భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి పార్టీ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా రోజున మహిళలకి ప్రత్యేకమైనటువంటి వసతి కల్పించినటువంటి ఏ రకంగా చూసినా కూడా మహిళలకి న్యాయం చేసినట్టుగా ఇవాళ డోక్రా సంఘాలు ఎవరిదయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాపీ క్యాట్స్ మీరా మేవా కాపీ క్యాట్స్ మీరా మేమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మహిళల్ని రెండు కొప్పులు కలవు అనే భావన ఉన్న దగ్గర నుంచి పది మందిని కలిపినటువంటి సమాజపరంగా గడప దాటించి రాజకీయంగా ఆర్థికంగా ఒక శక్తిగా అబల స్త్రీ అబలగాదు సబల అని చెప్పి నిరూపించినటువంటి నాయకత్వం చంద్రబాబు అయితే ఇవాళ ఎక్కడయా మీరు మాట్లాడతారేంటయా చంద్రబాబు నాయుడు గురించి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు మీ మేనిఫెస్టోలో మీరు మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడతారా ఇవాళ నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేనటువంటి టీడీపీ ఎన్నిసార్లు పోటీ చేసిందయ్యా ఈ వైసీపీ పార్టీ నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీ పార్టీ రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలని ఏలినటువంటి తెలుగుదేశం పార్టీకి పోటీయా నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నూట డెబ్బై ఐదు మందికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చబొట్టేయించండి ఎవరెళ్లకు బొమ్మలేకండి నేనున్నా నేను వస్తున్నా నేను నన్ను నమ్ముకోండి అని చెప్పి నే మీ భవిష్యత్తు నేనే అని చెప్పి ఎవరింటికి వస్తే కాదు మీ అభ్యర్థులపై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని స్టిక్కర్లు వేయించగలవా లేకపోతే వేసుకోగలిగిన దమ్ము ధైర్యం మీ మంత్రివర్గులు మంత్రివర్యులకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉంటే దమ్ముంటే వేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఇక్కడే తెలిసిద్ది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి వేసుకోండి మీరు ప్రజలకు కాదు మీరు వేసేది ప్రజల్ని ఈరోజు మోసగించడం కాదు మీ స్టిక్కర్ల ద్వారానో లేకపోతే ఇదిగో భయపెట్టి భయపడాంతులు చేస్తూ ఉన్నారు ఎందుకు భయప్రాంతలు చేస్తా ఉన్నారు స్టిక్కర్ లేకపోతే నీకు పథకం లేదని చెప్పేందుకు భయప్రాంతులు చేస్తా ఉన్నారు ఒకవేళ స్టిక్కర్ తీసేస్తే నీ పథకం రాదని చెప్పేందుకు భయప్రాంతులు చేస్తా ఉన్నారు ఇదా మీరు చేసే నిర్వాహకం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆ రకంగా మీరు దొంగ వాగ్దానాలు చేశారు మోసమూర్తి లేని వాగ్దానాలు చేశారు అమలు చేయలేనటువంటి వాగ్దానాలు చేశారు సిపిఎస్ మొదటి సంతకం అని చెప్పారు ఎందుకు చేయలేకపోయిందా అని ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు టీఏడిఎలు ఇకపోతుంది నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు నెలకి మొదటి తారీఖునే జీతాలు రిలీజ్ చేయలేకపోతుంది మీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ధైర్యంగా పోటీ చేసే సత్తా మాకు లేదా నీకు లేదు భయం ఎందుకు నీ మేనిఫెస్టోని చూడంగానే మా మేనిఫెస్టోని చూడగానే అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు అంత ఓర్చుకోలేకపోతున్నారు ఎందుకు అంత పిరికి పందల్లాగా ఉనికిపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు అంటే మా మేనిఫెస్టో బాగుంది అని చెప్పి చెప్పకుండానే చెప్తున్నటువంటి మీకు నా ధన్యవాదాలు అని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను